నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో అన్ని సమావేశాల్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోటి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజంతా కూడా జనసేనని బిజీగా గడిపారు, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించారు? ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కేడర్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మా డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్సు, స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్సు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించడం జరిగింది. అలానే పార్టీ స్పీకర్స్తో చర్చించడం జరిగింది. ఆ తర్వాత సిపిఎం, సిపిఐ వాళ్ళ ప్రధాన కార్యదర్శులు జనసేన కార్యాలయానికి వచ్చారు. సిపిఐ, సిపిఎంతో పాటు మేము అనేక కామన్ ప్రోగ్రామ్స్లో ఇంతవరకు పార్టిసిపేట్ చేస్తూ అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే వచ్చాము. ఇక ముందు కూడా ఒక కామన్ యాక్షన్ ప్లాన్తో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రజలు సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాటి మీద కూడా ఒక పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉంది. అది రైతుల సమస్యలు కానివ్వండి, విద్యార్థుల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, డ్వాక్రా మహిళల సమస్యలు కానివ్వండి, ఏ పరిస్థితి చూసినా అది చాలా దారుణంగా ఉంది. అందుకే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద ఒక కామన్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుని వాటి మీద పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా జనసేన వీర మహిళలతోటి సమావేశమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ మహిళల నుంచి ఎలాంటి సమస్యలు కానీ, వాళ్ళ నుంచి ఎలాంటివి పార్టీకి వచ్చాయి ఫీడ్బ్యాక్? పార్టీ నిర్మాణ దృష్ట్యా మేము అనేక కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ వీరమహిళ విభాగంలోని మహిళలు కూడా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీరమహిళలతో చర్చించడం జరిగింది. వాళ్ళ నుంచి అనేక సజెషన్స్ తీసుకొని వాటి మీద కూలంకషంగా చర్చించి పార్టీ నిర్మాణాన్ని ఎలా చేయాలి అన్నదాని మీద కూడా మేము ముందుకు సాగటం జరుగుతుంది. ఈరోజు మెగా అభిమానులతో కూడా పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. మెగా అభిమానులతో భేటీలో సందర్భంగా ఎలాంటి చర్చ జరిగింది? ఉదయం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళంతా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషను ప్లస్ అలానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు జాయింట్గా ఈ దీంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వాళ్ళంతా ఇప్పుడు ఫ్యాన్స్ కాదు, ఇంకా కార్యకర్తలుగానే కన్వర్ట్ అయిపోయారు. సో అందరి కార్యకర్తలతో ఈరోజు సమావేశం అవటం జరిగింది. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్లో నిరుద్యోగ వృత్తి అని కూడా ప్రకటించారు, దాని కేబినెట్ ఆమోదం తెలిపింది. అది ఎంతవరకు నమ్మవచ్చు అంటారు? ఈ ఎన్నికలకు ముందు అనేక రకమైన వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలా చూస్తే చంద్రబాబు గారు 600 వాగ్దానాలు ఇంతకుముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో 90% వాగ్దానాలు ఇంతవరకు ఆయన అమలు చేయలేదు. అన్నిట్లో ఘోరంగా వైఫల్యం చెందుతూనే ఉన్నారు. అది రైతుల రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా మహిళల రుణమాఫీ కానివ్వండి, అలానే నిరుద్యోగ వృత్తి విషయంలో ఇప్పటిదాకా ఎలక్షన్ ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేయడంలో దానికి అర్థం లేదు. అయినా ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత అది ఎంతమందికి ఇస్తారు, ఎలా ఇస్తారు, దాని మొడాలిటీస్ ఏంటి, అవన్నీ ముందు మనం చూడాల్సి ఉంది. ఈ ఎలక్షన్కు ముందు అనౌన్స్ చేసే తాయిలాల మీద మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దానికన్నా రాష్ట్రాన్ని ఈరోజు అనేక సమస్యలు పట్టిపీడిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 33,000 ఎకరాలు సేకరించి ఈరోజు వరకు ఒక్క బిల్డింగ్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయలేకపోయింది. రాజధాని రైతుల నుంచి 33,000 ఎకరాల భూమిని వాళ్ళు సేకరించారు. ఇంతవరకు వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేయలేదు. అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు డెవలప్ అవ్వలేదు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్రమైన కష్టాలని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా మేము పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పటికే ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు ప్రజా పోరాట యాత్రని నిర్వహించారు, అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొనసాగుతుంది. మళ్ళీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయబోతున్నారు? రేపు ఎల్లుండిలో దాని ప్రోగ్రామ్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు. మళ్ళీ వెంటనే పశ్చిమ గోదావరి నుంచే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పోరాట యాత్ర బిగిన్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్. ఇది రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర ఏదైతే ఉందో అది పశ్చిమ గోదావరి జిల్లా నుంచే మళ్ళీ ప్రారంభమవుతుందని తోటి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు ఏదైతే తన హామీలు ఉన్నాయో 90% వాటి అన్నింటిని కూడా విస్మరించారు. ఈ నిరుద్యోగ వృత్తి అన్నది కూడా కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దానికి ముందుకు తీసుకొచ్చారు ఆ నిరుద్యోగ వృత్తి అన్నది.
అంటూ తోటి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.